శ్రీమద్ విరాట్ పోతుడు వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఈ దివ్యక్షేత్రమున త్రయాండక దీక్షగా శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి జయంతి మహోత్సవాలు 414 మహోత్సవాలు నేటి నుండి కూడా ప్రారంభమై నేడు రేపు ఇల్లుండి 3 రోజులుగా ఈ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా జరుగుతూ ఉన్నవి. లోక కళ్యాణార్థం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు ఈ భూమి మీద అవతరించి జనాలను ఉద్ధరించేదానికోసం స్వామివారు ఎన్నో మహిమలు ఎన్నో కూడా చూపించి దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణార్థమై స్వామివారు ఎన్నో ఉపదేశాలు చేయించి ఉన్నారు. మరి అటువంటి మహనీయుడు రేపటి రోజున అనగా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున స్వామివారు అవతరించారు. అటువంటి మహనీయుని జయంతి మహోత్సవాలు ఈ దివ్యక్షేత్రంలో ఎంతో అత్యంత వైభవపేతంగా అందరి సహాయ సహకారాలతో అధికారుల యొక్క పర్యవేక్షణలో ఎంతో వైభవపేతంగా జరుగుతున్నాయి. రేపటి రోజున స్వామివారి యొక్క టూరిజం పార్కులో నిర్మాణం చేయబడినటువంటి స్వామివారి విగ్రహానికి క్షీరాభిషేకము, రేపటి రాత్రి రోజున స్వామివారి కళ్యాణ మహోత్సవం 2:30 గంటలకి అత్యంత వైభవపేతంగా జరుగుతాయి. ప్రతి ఒక్కరు కూడా పై కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులుగా వసతిగా కోరుతూ ఉన్నాం. అందరికీ నమస్కారం. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన శ్రీ పోతుడు వీర బ్రహ్మేంద్ర స్వామివారి మఠం కందిమల్లాయపల్లి కడప జిల్లా నందు ఉండటం మనందరికీ అదృష్టం. ఈ మఠం నందు అత్యంత వైభవంగా పండుగలు సంప్రదాయాలు ఆచారాలు కొనసాగిస్తున్నాము. అందులో భాగంగా కాలజ్ఞాన్ని ప్రపంచానికి అందించిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి జయంతి ఉత్సవాలు 414వ ఉత్సవాలు అత్యంత వైభవంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ యొక్క ఉత్సవాల సందర్భంగా వచ్చే భక్తులకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకి అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. అన్నదానం మీద అన్ని వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సాంప్రదాయంలో భాగంగా 414 కలశాలు వల్ల ఒక్కొక్క సంవత్సరానికి ఒక కలశంతో పాటుగా సాంప్రదాయ బద్ధంగా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. హోమాలు కూడా ఏర్పాటు చేశాము. అన్నీ కూడా ఈ మఠం యొక్క ఆచార సాంప్రదాయాలకు అనుగుణంగా రాష్ట్ర దేవాదాయ శాఖ ఇక్కడున్న మఠం సిబ్బంది గ్రామస్తులు ఈ యొక్క ఆగమ పండితులు ఈ యొక్క ఈ కుటుంబ సభ్యుల సమక్షంలో అత్యంత వైభవంగా జరపడానికి నిర్ణయించడం జరిగింది. మన భక్తాదులందరూ కూడా ఈ యొక్క జయంతి ఉత్సవాలకు ఇచ్చేసి స్వామివారి కృపకి పాత్రలు కావాలని మనసారా మనవి చేసుకుంటున్నాం.